కర్నూలు ఎస్పీగా రాగానే మీ పేరు ఒకసారి మారుమోగిందండి. ఎందుకంటే కర్నూలుకి మీకన్నా ముందు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎన్కౌంటర్స్ వరుసగా చేసుకురావడం, అదే ఎన్కౌంటర్స్ సంజయ్ గారు కంటిన్యూ చేస్తారా అంటూ పేపర్లో వార్త వచ్చాయి. మీరు జాయిన్ అయిన ఒక 1 వీక్లోనే ఒక కిరాయి హంతకుల్ని ఎన్కౌంటర్ చేయడంతో మీరు కంటిన్యూ చేస్తారని మెసేజ్ జనాల్లో పోయింది. ఒకసారి ఆ ఎన్కౌంటర్లు చెప్పండి. కర్నూలులో మీరు 2 రకాల ఎన్కౌంటర్ చేశారు, ఒకటి కిల్లర్స్కి హైర్ కిల్లర్స్, 2 నక్సలెట్స్ కూడా ఉన్నాయి. ఇది కర్నూలులో ఏం జరిగిందంటే యాక్చువల్గా 3 to 4 మంత్స్ వరకు ఏమీ జరగలేదు. అప్పుడు అప్పుడు అడిగేవారు మీడియా, ఏమీ ఏమన్నా జరుగుతాయండి, లేకపోతే అలాగా మీరు మీది ఏమన్నా సౌమ్యవాదమా అన్నట్టు అడిగేవారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక 4 to 5 మంత్స్ వరకు ఎటువంటి ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ ఏం జరగలేదు. ఆ పీరియడ్లో ఏం చేశామంటే గ్రామ దర్శిని అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం, గుర్తుందా కదా? అది ఎంత సాటిస్ఫైయింగ్, ఎందుకంటే ఇప్పటికి కూడా మన సీఎం గారు ఇప్పుడు అదే ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం. అప్పుడు స్టార్ట్ చేసి మేము స్టార్ట్ చేసిందే, నాతో మంచి పార్ట్నర్షిప్ కలెక్టర్ గారితో ఉండేది, సాయి ప్రసాద్ గారు అని. సో ఆయన ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. సో అక్కడ మా ఇద్దరు పార్ట్నర్షిప్లో మేము 2 ఇంపార్టెంట్ థింగ్స్ చేసాం. ఒకటి గ్రామ వాళ్ళకి విజిట్ చేయాలి, గ్రామంకి విజిట్ చేసినప్పుడు ఒక కలెక్టర్ ఇటు ఉన్నాడంటే ఎస్పీ అటు ఉండాలి జిల్లాలో. జిల్లా యొక్క ఇంపాక్ట్, ఇప్పుడు ఒక ఎంఆర్ఓ అటు వెళ్ళాడంటే డిఎస్పీ ఇటు ఉండాలా అన్న కాన్సెప్ట్ వెళ్ళాం. సో కలిసి పనిచేయడం వల్ల చాలా విలేజ్ విజిట్స్ పెరిగాయి ఆ ఇయర్లో, ఆ 2 ఇయర్స్లో. విలేజ్ విజిట్ ప్రోగ్రామ్ సిస్టమేటిక్ చేయడం వల్ల ఎస్పీ గారు చేస్తున్న దాన్ని మీరు బలపరచండి అని చెప్పి ఆయన నుంచి కూడా కోఆర్డినేషన్, దానివల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఒక 2-3 మంత్స్లో మంచి కోఆర్డినేషన్ చాలా చోట్ల, ఎక్కడెక్కడైతే చెక్ పవర్ ఉండి కూడా ధైర్యం చేయలేని సర్పంచులు, ఇటువంటివన్నీ నడుస్తున్నాయి, అవన్నీ చోట్ల కొన్ని కంట్రోల్ తీసుకొచ్చాము, చాలా బాగా జరిగింది. అండ్ పోలీస్ రెస్పాన్స్ కోసం ఏమైనా చేయాలా అనుకుంటూ ఈ ఫస్ట్ టైం వెహికల్ని పెట్రోలింగ్ వెహికల్ పెట్టాలని క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. మనం ఎందుకు చేయలేము సార్, అమెరికాలో మీరు చూసి ఉండొచ్చు 3 నిమిషాలు, ఇక్కడ 10 నిమిషాలు చేద్దాం అన్నాను. ఓకే, నీకేం కావాలి, నేను హెల్ప్ చేస్తానంటే వెహికల్స్ కొనడానికి డబ్బులు ఇవ్వండి, చేసేస్తాను. సో అలా కలెక్టర్ అండ్ ఎస్పీ పార్ట్నర్షిప్లో పుట్టింది ఇప్పుడున్న రక్షక్. ఆ రోజు మేము పేరు క్యూఆర్టీ అని పెట్టాం, క్విక్ రెస్పాన్స్ టీమ్ అని పెట్టి మంచి అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక 4 వెహికల్స్ని లాంచ్ చేసాం. లాంచ్ చేసిన వెంటనే మంచి రిజల్ట్స్ వచ్చాయి, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, మీడియాలో హైలైట్ చేసాం. అప్పుడు సీఎం గారు పిలిచి సీనియర్ ఆఫీసర్స్ అందరికీ ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. ప్రజెంట్ సీఎం గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా ఈ ఐడియా బాగుంది, మనం సిస్టమేటిక్గా చేయాలని చెప్పి 23 జిల్లాలకి ఒక 46 టాటా సుమోలు అప్పటికప్పుడే శాంక్షన్ చేశారు సీఎం గారు, సిఎస్ గారు. చేసిన వెంటనే అది స్టార్ట్ అయింది. అప్పుడు ఆ పేరు ఆఫ్కోర్స్ అప్పటి డీజీపీ గారు రాములు గారు ఉండేవారు, ఆ క్యూఆర్టీ అనే పేరుని మార్చి రక్షక్ అని పెడదాము, ఇండియనైజ్డ్ నేమ్ అని పెట్టాము. అలాగే బ్లూ కోల్ బైక్కి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళొచ్చారు, బ్లూ కోల్డ్స్ అని పేరు ఉందండి పెట్టాం. అలాగే ఈ 2 పేర్లు పెట్టడం జరిగింది, స్టేట్ అంతా అమలు ఉంది. ఇక అక్కడ నుంచి పికప్ అయింది బాగా, అందరూ చాలా చోట్ల చేశారు. కర్నూలులో కూడా నేను ఇమీడియట్గా మన ఎమ్మెల్యే గారి సహాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఫండ్స్తో నంద్యాలలోని ఆదోనిలో కూడా ఇమీడియట్ ఎక్స్పాండ్ చేశాను, టౌన్స్లో ఉండాలి అని చెప్పి ఒక లీడ్ తీసుకున్నాం. అట్లా చేయడం జరిగింది. కానీ 3 నెలల తర్వాత ఎన్కౌంటర్ స్టార్ట్ ఈ పీస్ ఆఫ్ ఫ్యాక్షన్ ఏరియాలో పీస్ అనేది డిస్టర్బ్ అయింది. ఒక పర్టికులర్ ఫ్యామిలీలోనే జరిగింది అది ఆలూరు సైడ్. ఆ తర్వాత ఇంకా టఫ్గా వెళ్ళాలి అనే అనుకుని చాలా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ తప్పకుండా టఫ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 10 or 12 ఎలిమినేట్ అయిపోయారు. హైడ్ కిల్లర్స్ లాంటి కల్చర్ని స్మాష్ చేయాలని చాలా టఫ్గా వెళ్ళాం. ఇక్కడ నల్లమల వైపు ఫ్యాక్షన్ కూడా సారీ మావోయిజం కనిపిస్తుంది. ఈలోపు వడ్ల రామాపురం ఒక విలేజ్లో గ్రామస్తులు చూస్తుండగానే వాళ్ళ హెడ్ని చంపేశారు. అప్పుడు చాలా సీరియస్గా తీసుకొని మేము ఆత్మకూరులో క్యాంప్ చేసి ఒక 15 డేస్ క్యాంప్ చేశాను ఆత్మకూరు. క్యాంప్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్కి కాన్ఫిడెన్స్ పెంచాలి, ఆత్మస్థైర్యం పెంచాలి, ఎస్పీఏ చేస్తారు కదా. సో అట్లా మేము కొంత టఫ్గా స్టాండ్ తీసుకున్నాం. అండ్ కొంతకాలం ఒక ఎస్ఐని కిడ్నాప్ చేశారు నక్సలైట్స్. ఆ ఎస్ఐని విడిపించడానికి చాలా టాక్స్ జరిపి మొత్తం మీద చాలా సక్సెస్ఫుల్గా ఎస్ఐని అయితే కాపాడుకున్నాం. ఎస్ఐని కాపాడుకున్నాము, ఒక సర్పంచ్ని కోల్పోయాము, చాలా డౌన్లో ఉంది, లాభం లేదని చెప్పి
చాలా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి ఆ బెల్ట్ ఉన్న వెలుగోడ బెల్ట్ అంతా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్స్ మంచోళ్ళని వేసి మ్యాన్ పవర్ని మార్చి ఒక మంచి మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ అనే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అది చేయటం వల్ల ఏమైందంటే ఆ విలేజ్ వడ్ల విలేజ్ తిరగబడింది ఒకరోజు వాళ్ళ మీద. వాళ్ళ దగ్గర వామ్స్ లాక్కున్నారు, వాళ్ళని తిరగబడి కొట్టి గ్రామం తిరగబడి వెళ్ళిపోయింది. గ్రామం తిరగబడి చేసినందుకు సీఎం గారు 10 లక్షలు నాకు ఇచ్చారు. ఆ గ్రామంలో రోడ్డు వేయించన్నారు. సో సిసి రోడ్ వేయించాం గ్రామంలో. ఇప్పటికీ మంచి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.